నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ అయిన రాగి దోశ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు మనకి నెల అయినా రెండు నెలలైనా పాడవకుండా ఉంటుంది సింపుల్గా విత్ ఇన్ టూ మినిట్స్లో మనం మంచి క్రిస్పీగా దోశ వేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ముందే పిండి అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అస్తమానం ఆ డబ్బా ఈ డబ్బా తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సింపుల్గా ఒకే డబ్బా తీసుకోవడం మన మెజర్మెంట్ ప్రకారం పిండి వేసుకోవడం దోశ వేసేసుకోవడం ఏనండి అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రిమిక్స్ తయారు చేసుకోవడానికి ముందు ఒక డ్రైగా ఉన్న బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని నేను ఒక గ్లాస్ రాగి తీసుకుంటున్నాను అండి దీనికన్నీ ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాను నేను ఒక గ్లాస్ రాగి పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి అలాగే ఒక గ్లాసు గోధుమ సారీ అండి వరిపిండి కూడా వేసుకుంటున్నాను ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ పిండి ఒక గ్లాస్ వరిపిండి మొత్తం ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ ఏంటంటే మనం మిక్స్ చేసి ముందు పెట్టుకోవడం వల్ల ఏమాత్రం పురుగు అది పట్టకుండా ఉంటుందండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం యాడ్ చేసుకోండి బ్యాటర్ కలుపుకున్నప్పుడు తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే మొత్తం ఇలా అన్నీ మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం తడి లేని గాలి ఎల్లని ఒక డబ్బాలోకి తీసి పెట్టేసుకోవడమేనండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి మన రాగిపిండి గోధుమ గోధుమలు అన్నీ వేసాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో ఉంటుంది ప్రతి ఒక్క డబ్బా తీయడం మొత్తం తీయడం వేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్లో ఉంటుంది కదండి ఇప్పుడు చూడండి ఒకే డబ్బా తీసుకుంటాం సింపుల్గా పెట్టేసేసుకుంటాం ఇంకొకటి ఏంటి అంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనం ఎంత కావాలో ఎంతమందికి కావాలో దాన్ని బట్టి లెక్కగా పిండి వేసుకుని నేను వాటర్ కలుపుకుంటే సరిపోతుంది ఇది కొన్ని చూడండి నేను అదే ప్రీమిక్స్ పిండిని తీసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకున్నానండి సాల్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత మన దోశకు సరిపడా వాటర్ కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసుకుని వేస్తున్నానండి చూడండి మనం ప్యాన్ ఆన్ చేసేసి ఈ పిండి తీసి పిండి వేసుకుని ఆనియన్స్ కలిపేలోపు ప్యాన్ హీట్ ఎక్కుతుంది వేసుకోవచ్చు మనం టూ మినిట్స్లో క్రిస్పీగా హెల్తీ అయిన ర్యాగి దోశని చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్ దోశ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి మీకే తెలుస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్